అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అధ్యాపక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మేము ఒక విన్నపాన్ని ఇవాల విన్నవించుకుంటున్నాము. గత 3 ఏళ్ల నుంచి కూడా స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం కారణంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. మేనేజ్మెంట్ ఒకటి పక్కన పెడితే అధ్యాపక మిత్రులందరూ కూడా 3 ఏళ్ల నుంచి ఆ కుటుంబంలో రకరకాల ఒత్తిళ్లకు గురి అవుతూ ముఖ్యంగా మనకు సామాన్యులు మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే మనకు డిగ్రీ అడ్మిషన్ వేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థాయిని అభివృద్ధి పరుచుకొని ఫీజులు కట్టలేని స్థితిలో సామాన్యంగా విద్యను పూర్తి చేసుకొని ఆ తర్వాత గవర్నమెంట్ కొలువుల కోసం వాళ్ళ మేధాశక్తిని పెట్టుబడిగా పెట్టుకునే ప్రయత్నంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఈ ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి వైఖరిని ఎందుకు ఈ వ్యవస్థ మీద విద్యా వ్యవస్థ మీద నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తుందనేది చాలా బాధాకరంగా ఉంది. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము లేము. మేనేజ్మెంట్లందరి తరఫున మేము చెప్పుకునేది ఒకటే, విద్యా వ్యవస్థల్ని బతికించండి. వేళ్ల తరబడి వాళ్ళు వృత్తినే నమ్ముకున్నటువంటి అధ్యాపక మిత్రుల అధ్యాపకుల కుటుంబాలని నిర్లక్ష్యం చేయకండి. వారికి ఉన్నటువంటి ఈ జీతాలు అందకపోవడంతో వచ్చేటువంటి ఆర్థిక ఒత్తిళ్లతో విద్యార్థులకు కూడా సరి అయినటువంటి గైడెన్స్ ఇవ్వలేని మానసిక స్థితికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్లో మేము ఎంతవరకు కొంతవరకు ప్రయత్నం చేయగలుగుతాం, కానీ 4-5 నెలల నుంచి వాళ్ళకి సాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ వైఖరిని ఎలా చక్కబెట్టాలి అనేటువంటిది ఇప్పుడు మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సమస్య. మరి సమస్యని ముందుకు తీసుకెళ్ళకపోతే విద్యా వ్యవస్థ పతనమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎంతోమంది మధ్యతరగతి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా మనము ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము. మరి పరిస్థితికి అందరూ కూడా స్పందించి వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యా వ్యవస్థను బతికించాలని అందరి తరఫున, మేనేజ్మెంట్ల తరఫున, అందరి తరఫున, విద్యార్థి తల్లిదండ్రుల తరఫున మేమందరం కూడా వేడుకుంటున్నాము. మా విన్నపాన్ని మన్నించి మాకు సహకరించాలని తెలియజేస్తూ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.